హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మ్యాంగో ఎక్స్పోర్ట్ కోర్స్ ఈ కోర్స్లో నేను మ్యాంగోస్ గురించి చెప్తున్నాను మ్యాంగోస్ని ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి దాని గురించి వివరంగా చెప్తున్నాను అయితే ఇప్పుడు మ్యాంగో అనేది మన ఇండియాలో ఒక చాలా అమూల్యమైన ప్రోడక్ట్ అది ఆ ప్రోడక్ట్ విలువ అనేది ప్రపంచ దేశాల్లో చాలా ఎక్కువ ఉంది అయితే ఇక్కడ మనము ఆ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే కొద్దిగా ఓవరాల్ మైండ్ సెట్ ఉండాలి మనకి ఇప్పుడు జస్ట్ ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే డిఫరెంట్ డిఫరెంట్ రకాలు రకరకాలుగా మ్యాంగోస్ని ఎక్స్పోర్ట్ చేస్తుంటారు ప్లస్ కొంతమంది ఏం చేస్తారంటే అదే మ్యాంగోని డిఫరెంట్ అడిషన్ చేసి కూడా అమ్ముతుంటారు అంటే ఇప్పుడు చూడండి ఒక ఫ్రూట్స్ ఒక ఫ్రూట్ని మనం డైరెక్ట్గా అమ్మితే అది డిఫరెంట్ ఉంటుంది దానికి రేట్ డిఫరెంట్ ఉంటుంది దానికి ఒక వెరైటీగా తయారు చేసి అమ్మితే ఆ అడిషన్ చేసి జ్యూసెస్ కావచ్చు పల్బ్స్ కావచ్చు లేదంటే ఇంకా వేరే డిఫరెంట్ రకరకాలుగా ఐటమ్స్ అన్నీ తయారు చేసి అమ్మ ఎక్స్పోర్ట్ చేస్తే దానికి విలువ అనేది ఎక్కువ ఉంటుంది మన ఈ మ్యాంగో ఫ్రూట్ అనేది ఇండియాలో చాలా క్వాలిటీ ప్రోడక్ట్ ఉన్న ఉన్నా కానీ ఇప్పుడు చాలామంది ఎక్స్పోర్ట్ అయితే చేస్తున్నారు కానీ వాల్యూ అడేషన్ అనేది చాలా తక్కువ మంది చేసి పంపిస్తున్నారు అయితే ఇక్కడ అవకాశం అనేది చాలా పెద్దగా ఉంది వాల్యూ అడిషన్ అంటే పల్ప్ తీయడము దానికి మంచి ఏదన్నా మ్యాంగో ఫ్రూట్స్ ఫ్రూటీ టైప్ ఆఫ్ ఐటమ్స్ తయారు చేయడము డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్తో అలా చేయడం జరిగితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది తయారు చేసేటప్పుడు కొద్దిగా ఒక సర్వే అన్నట్టు చేసుకోవాలి ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో ఎటువంటి టేస్ట్ వాళ్ళు కోరుకుంటున్నారు ఎటువంటి ప్రోడక్ట్ డిమాండ్ ఎక్కువ ఉంది వాల్యూ అడిషన్ చేసేటప్పుడు ఆ ఏరియాలో ఎటువంటి ప్రోడక్ట్ డిమాండ్ ఉంది ఆ డీటెయిల్స్ కొద్దిగా తెలుసుకున్న తర్వాత వాల్యుడేషన్ చేయాలి ప్లస్ ఇంకో పని ఏం చేయాలంటే బయర్ నుంచి రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు వాళ్ళు ఇన్స్పెక్షన్ చే సర్టిఫికేట్స్ అడుగుతుంటారు అయితే ఆ ఇన్స్పెస్ ఇన్స్పెక్షన్ సర్టిఫికేట్ వా కొన్ని శాంపుల్స్ వేరే కంట్రీస్ నుంచి వాళ్ళ దగ్గర వచ్చినవి ఉంటాయి అవి తీసుకొని అది కంపేర్ చేసుకుంటూ కొద్దిగా ఇక్కడ దాన్ని బేస్ చేసుకొని మీరు ఈ వాల్యూ ఎడిషన్ చేసి ఈ మ్యాంగోస్ని తయారు చే మ్యాంగోస్ని ఎక్స్పాండ్ ఎక్స్పోర్ట్ చేసినట్టయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ దాని తర్వాత మార్కెట్ స్టడీ చేయడము మార్కెట్ స్టాటిస్టిక్స్ చూడ చూ చూడడము అదే నెక్స్ట్ పిచ్ చేయడం ప్రోడక్ట్ పిచ్చింగ్ అంటే ఇంటర్నేషనల్ బయర్స్ ముందు ఈ ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడము ఇంత ఉంది ఇలా ఉంది స్పెసిఫికేషన్స్ ఉన్నాయని చెప్పడం చేసినట్టయితే మీకు మ్యాంగో ఎక్స్పోర్ట్స్కి బయర్స్ దొరకడం ఖాయం ఉంటుంది ప్లస్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ ట్రేడ్ ఫేర్స్ నడుస్తుంటాయి అందులో కూడా వెళ్ళి మీరు అక్కడ వెళ్ళేసి మొత్తం ఇది కంప్లీట్ చేసుకోవచ్చు నెక్స్ట్ నెట్వర్కింగ్ మీరు స్టార్ట్ నెట్ ఆన్లైన్ నెట్వర్కింగ్ చేయొచ్చు ఆన్లైన్లో చాలా గ్రూప్స్ ఉన్నాయి అందులో మీ దగ్గర ఉన్న మ్యాంగో ఎక్స్పోర్ట్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము ప్లస్ అన్ని చేయడంతో పాటు ఈ డీల్స్ని క్లోజ్ చేయగలుగుతారు నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే మన మ్యాంగోస్ ఏ ఏ మ్యాంగోస్కి ఎంత డిమాండ్ ఉన్నట్టు కూడా అది మీకు తెలియాలి ఫస్ట్ ఇక్కడ మన మ్యాంగోస్ అనేవి హై క్వాలిటీ మ్యాంగోస్ ఉన్నాయి మన ఇండియన్ మ్యాంగోస్ హై క్వాలిటీ ఉన్నాయి అందులో కూడా కొన్ని తోతాపరి కావచ్చు అల్ఫాన్సో కావచ్చు కేసర్ మ్యాంగో బాదామి ఎక్సటా ఇవి చాలా హై క్వాలిటీ మ్యాంగోస్ చాలా టేస్టెడ్ మ్యాంగోస్ ఉన్నాయి కాబట్టి దీనికోసము చాలామంది అక్కడ ఎదురు చూస్తుంటారు కొన్ని ప్రాబ్లమ్స్ కూడా అవుతుంటాయి సప్లై చైన్లో అది నేను ఇక్కడ డిస్కస్ చేస్తాను వేరే వీడియోస్లో అయితే ఈ ఆల్ఫాన్సో కేసర్ మ్యాంగో బద్దాం ఇవి మ్యాంగోస్కి చాలా డిమాండ్ ఉంది ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు ఒక గ్రాఫ్ ప్రకారం మనం చూసినట్టయితే ఇక్కడ ఎంత సప్లై చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ సైడ్ నుంచి ఎంత పోతుంది మనం ఇండియాలో ఎంత పోతుంది దాని గురించి కూడా ఐడియా ఉండాలి ఇప్పుడు చూడండి ఇక్కడ మహారాష్ట్ర చూసినట్టయితే దాదాపు ఎక్కువ ఉంది చాలా ఎక్కువ ఉంది మహారాష్ట్ర నుంచి మనము సప్లై చేసేది చాలా ఎక్కువ చేస్తున్నాము నెక్స్ట్ తమిళనాడు సెకండ్ ప్లేస్లో వస్తుంది థర్డ్ ప్లేస్లో గుజరాత్ ఉంది ఫోర్త్ ప్లేస్లో వెస్ట్ బెంగాల్ ఉంది ఫిఫ్త్ ప్లేస్లో కర్ణాటక ఉంది సిక్స్త్ ప్లేస్లో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఉంది సెవెంత్ ప్లేస్లో మనకు వచ్చేసి ఢిల్లీ ఉంది అయితే ఇప్పుడు చూడండి సిక్స్త్ ప్లేస్ వరకు మనము ఇక్కడ ఉన్నాము అయితే దీన్ని బీట్ చేయగలుగుతాం మన దగ్గర మహారాష్ట్ర కన్నా మన దగ్గర ఫ్రూట్స్ చాలా ఉన్నాయి చా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ మన దగ్గర ఉన్నాయి కానీ ఆ ఎక్స్పోర్ట్స్ మనము ఎక్కువ పెంచలే పెంచుతలేము ఎందుకు పెంచుతలేము అంటే చేస్తున్న వాళ్ళే చేస్తున్నారు కానీ మిగతా వాళ్ళు ట్రైనింగ్ తీసుకొని ఇది దాన్ని పెంచుతలేరు కాబట్టి ఇది మీరు కొద్దిగా దీన్ని ట్రై చేస్తే ఈ బిజినెస్ని ట్రై చేస్తే మీరు కూడా చాలా వరకు ఎక్కువ సంపాదించగలుగుతారు ఎందుకంటే డిమాండ్ అయితే మ్యాంగోస్ చాలా ఎక్కువ శాతం ఉంది అందుకే చూడండి ఇక్కడ నుంచి ఎంత ఎంత స్పైక్ ఉంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంటే మహారాష్ట్ర నుంచి తమిళనాడు చూసినట్టయితే మహారాష్ట్రాలు సప్లై చేసేది చాలా ఎక్సలెంట్ సప్లై చేస్తున్నారు ఎక్కువ శాతం సప్లై చేస్తున్నారు అయితే కానీ ఆంధ్రప్రదేశ్ చూసినట్టయితే మన తెలంగాణ చూసినట్టయితే చాలా తక్కువ శాతము సప్లై చేస్తున్నారు ఎక్స్పోర్ట్లో కాబట్టి ఇక్కడ మనకి ఛాన్స్ ఎక్కువ ఉంది మనం కూడా గ్రాఫ్ని పెంచుకోవచ్చు అయితే ఈ బిజినెస్ని హండ్రెడ్ పర్సెంట్ మీరు పెంచుకోవాలంటే కొద్దిగా దీని గురించి ఐడియా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి సేకరించి బిజినెస్ స్టార్ట్ చేసినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇందులో మ్యాంగో ఎక్స్పోర్ట్స్ మీరు ఈజీగా చేయగలుగుతారు నెక్స్ట్ వీడియోలో వేరే విషయాల గురించి నేను